కూడా దీని మీద కొంచెం దృష్టి పెట్టాలని కూడా వారు భావిస్తున్నారు. ఏదైతే డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ని తీర్చిదిద్దాలి, తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఆశయంతో ముగ్గురు కమిషనరేట్లు ముగ్గురు కమిషనర్స్ కూడా ప్రత్యేక బలగాలను కూడా ఇచ్చి ప్రత్యేక వాళ్ళకి సదుపాయాలను కల్పించిన తర్వాత దాడులు చేశారు. తర్వాత అనేక రకంగా డ్రగ్స్ డిటెక్టివ్ టెస్టులు కూడా చేస్తున్న నేపథ్యంలో ఇంత పకడ్బందీగా ఉన్నప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి తారలు ఇలా బయట పట్టుబడడం, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు కానీ నటీనటులు కానీ వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియా వేదికగా. వాళ్ళు చేసే ప్రతి ఒక్క యాక్టివిటీకి ఫ్యాన్స్ నుంచి అదే స్పందన ఉంటుంది, సో ఎక్కువ ఫాలో అవుతుంటారు. కాబట్టి వీళ్ళు తప్పు చేసినప్పుడు ఆ ప్రభావం అనేది సమాజం మీద కూడా పడే అవకాశం ఉంది, ప్రజలు కూడా దాన్ని తప్పుదో పట్టే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళని కూడా అంతే బాధ్యత ఉండాలని కూడా గవర్నమెంట్ కూడా చెప్పింది. దాని తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చిరంజీవితో భేటీ అయినప్పుడు కూడా చెప్పారు, తర్వాత ప్రొడ్యూసర్తో భేటీ అయినప్పుడు కూడా ఇదే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు హేమకి సంబంధించిన ఆరోపణలు వచ్చాయి, కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీ హేమా పైన ఎలా స్పందిస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఏమన్నారు రైట్, థ్యాంక్ యూ రానా. కొంచెం టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఘీ, కొంచెం ఆలివ్ ఆయిల్ పేస్ట్. మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు, సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. టాలీవుడ్లో రేవ్ పార్టీ ప్రకంపనలు, అడ్డంగా దొరికిపోయిన హేమ, రేవ్లో లేనంటూ చేసిన హడావిడి నటన, కామెడీ స్కిట్లా తుస్సుమంది. ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. రేవ్లో నేను లేనంటే నేను లేనంటూ చెప్తున్నారు. వారిలో ఎవరిది నిజం, ఏది వాస్తవమో అర్థం కాని పరిస్థితి. తా చెడ్డ కోతి వనమల్ల చెరిచే అనే నానుడి రేవ్ పార్టీ ప్రకంపనలకు సరిపోలుతోంది. బెంగళూరు రేవ్ పార్టీ నిర్వహించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న లంకపల్లి వాసు పూర్వాపరాలను పోలీసులు బయటపెట్టారు. బెంగళూరు డ్రగ్స్ పార్టీ వెనుక విజయవాడ మూలాలున్నట్లు చెప్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ నిర్వాహకుడు వాసుని విజయవాడ వ్యక్తిగా గుర్తించారు. క్రికెట్ బెట్టింగ్లోనూ వాసు ఆరితేరినట్లు తెలుస్తోంది. గతంలో విజయవాడ కేంద్రంగా పలు వివాదాల్లో అతను చిక్కుకున్నాడు. క్రికెట్ బుకీ వ్యవస్థను వాసు నడిపిస్తున్నాడు. బెంగళూరు కేంద్రంగా వాసు అండ్ టీం పనిచేస్తోంది. విజయవాడలో ఇటీవల ఖరీదైన స్థలాలను వాసు గ్యాంగ్ కొన్నట్లు సమాచారం. బెంగళూరు రేవ్ పార్టీలో మరో కొత్త నటి వెలుగులోకొచ్చారు. ఇద్దరు నటులను పట్టుకున్నామని బెంగళూరు సిపి చెప్పిన తరువాత మరో నటి ఎవరని ఉత్కంఠ కొనసాగింది. ఒకరు హేమగా కన్ఫర్మ్ కాగా మరొకరు ఆశీరాయిగా తేలింది. రేవ్ పార్టీ జరిగిన లొకేషన్ కు తాను వెళ్లానని ఆశ చెప్తున్నారు. అయితే బర్త్డే పార్టీ కోసమే తాను వెళ్లానని, ఎవరెవరు ఏం చేశారో తనకు తెలియదని ఆమె స్పష్టం చేశారు. అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది, లోపల అందరు ఏం చేస్తున్నారు ఏంటి ఐ డోంట్ నో ఎనీథింగ్, సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ నన్ను హెల్ప్ చేయండి, నేను ఒకటి ఆడపిల్లండి, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినానండి, కష్టపడి ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని ప్రముఖ యాంకర్ వైసీపీ నేత శ్యామల చెప్పారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. రేవ్ పార్టీలో తాను ఉన్నట్టు దుష్ప్రచారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు శ్యామల. బెంగళూరు రేవ్ పార్టీ, అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో, అక్కడ ఎవరెవరున్నారో నాకు అసలు ఏమీ తెలియదు, కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ నాపైన దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే, ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ మీద మా మీద బుర్ర జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ళ మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది, వాళ్ళ మీద డిఫమేషన్ ఫైల్ చేయడం జరిగింది. నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అడ్డంగా బుక్ అయ్యారు, కానీ అంతకు ముందు హేమ చేసిన డ్రామా మామూలుగా లేదు. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లోనే ఓ వీడియో తీసి తాను తన ఫామ్ హౌస్ లో ఉన్నట్టు కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు, కానీ అది బెడిసి కొట్టింది. ఆ వీడియో బ్యాక్గ్రౌండ్ బెంగళూరు ఫామ్ హౌస్ అని తేలింది. ఇంతటితో ఆగకుండా మరో వీడియోను విడుదల చేశారు హేమ. తాను ఇంట్లోనే ఉన్నట్లు, బిర్యానీ చేస్తున్నట్లు ఓ